అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. ఇటీవల కాలంలో నాపై వచ్చిన తప్పుడు ఆరోపణలు చాలా దారుణమన్నారు. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం ప్రజల సేవ కొరకు పని చేస్తానన్నారు. గతంలో కోనసీమ జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేల కంటే అధికంగా నా నియోజకవర్గానికి నిధులు తెప్పించానని తెలిపారు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. శాంక్షన్ వచ్చింది 2012 అని చెప్పి మీరు మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే సలాదువారిపాలెం వంతెనకు సంబంధించి క్రెడిట్ ఎవరికైనా వెళ్తుందేనంటే అది గౌరవ రాజశేఖర రెడ్డి గారికి, విశ్వరూప్ గారు. ఆ రోజున మన ప్రీతమ ఈనాటి మంత్రి గారు విశ్వరూప్ గారు దక్కుతుంది. నా టైంలో దాన్ని ఎన్హాన్స్ చేశాం, 19 కోట్ల చిల్లరకి ఎన్హాన్స్ చేశాం, తర్వాత దాన్ని మళ్ళీ 26 కోట్లకు చేశాం. తర్వాత కాలంలో ఆ రోజు మారిన ఎస్ఎస్ఆర్ రేట్ల కారణంగా మీరు దాన్ని 36 కోట్ల రూపాయలకి మీరు చేసి మీ టైంలో పనులు ప్రారంభమై కాంట్రాక్ట్ వచ్చాడు, అది చేశారు. కానీ భగవంతుడు కూడా చాలా గొప్ప మహిమ చూపిస్తాడు. ఎందుకంటే సంకల్పం ఎవరిదో వాళ్లతోనే ఓపెన్ చేయించాడు. సంకల్పం రాజశేఖర రెడ్డి గారు, ఓపెనింగ్ కూడా వాళ్ళ తనయుడు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇవాళ ఆ వంతెన శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయడం అంటే నిజంగా మా అందరికి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మీ అందరికి కూడా, మీకు కూడా నేను చెప్తున్నా, చేసిన మీరు చేసిన పని చెప్పండి, తప్పేం లేదు. ఎడతవాడు చేసిన పని మీరు చేసినట్లుగా చూపిస్తూ అదేదో మేము ఈ నియోజకవర్గానికి మేము చేశామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీ అందరికి కూడా మీ ద్వారా మన గౌరవ ఎమ్మెల్యే గారి మాజీ